ఎమ్మెల్సీ అనంత్ బాబును కఠినంగా శిక్షించాలని పూలే రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు ముళ్లపాటి పిచ్చయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పడగ వెంకటరమణ అన్నారు. సోమవారం కడప జిల్లా బద్దెల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో దళిత సంఘాలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య చేయడం అత్యంత హేయమైన చర్యని వారు అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రస్తుత సమాజంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వారు అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని విధాల న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. క్రూరంగా చంపి అతని ఇంటికి తీసుకొచ్చిన ఘనత నిజంగా ఆ ఎమ్మెల్సీకే దక్కింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ అధికారి పార్టీ అండా ఉందని చెప్పేసి అతను స్వేచ్ఛగా ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చే ఘటనను మేమంతా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుండి వెంటనే తొలగించి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు దళితులపై దాడులు రోజు రోజుకు జరుగుతున్న దృష్ట్యా నిజంగా ఇటువంటి అరాచకాలు, దహనకాండలు, హత్యానేరాలు పరిపాటి అయ్యాయి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా దళితులపై ప్రేమ ఉంటే నిజంగా అనంతబాబును ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నిన్న కాకినాడలో జరిగిన ఘటన దురదృష్టకరం. ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే మేధావి, మేధావిలు ఎన్నుకొని శాసనమండలి పంపిస్తారు. అలాంటి మేధావి అయిన అనంత బాబు అనే ఎమ్మెల్సీ ఈరోజు అతను సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపి ధైర్యంగా దొమ్మ పొగుడుతో ఇంటికి తన బండ్లో ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పిన రీతి ఎంత దుర్మార్గమో ఈరోజు మనమందరము మేధావులు అందరూ అడ్డుకోవాలా తిట్టుకోవాలనుకున్నా కానీ భయపడతారు. కానీ దళితులను హత్యలు చేయాలన్నా అత్యాచారాలు చేయాలన్నా అది ఒక ఫ్యాషన్గా మార్చుకొని ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో ఈరోజు దళితులు నిలబడినారు. ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అనంతబాబును అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసు పడి ఇమీడియట్గా జైలు శిక్ష పడే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి దళిత సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఫోరంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఈరోజు దళితుడిని చంపి ఇంటికి తీసుకుపోయి అప్పచెప్పే స్థితి కలిగి ఉన్నాడంటే అతను ఎంత క్రూరుడో కాబట్టి అతను